గారికి మన ఎల్ఎండి ఎస్సి అమలకరావు గారికి వేదిక నా తోటి కొలీగ్స్ అట్లయన్స్ గాని ఇంకా ఈ సుత్తవ సంబంధించిన చుట్టుపక్కల ఉన్న పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ లో వచ్చే మా సుల్తానాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ తరఫున మా సీ గారి తరఫున సుల్తానాబాద్ ఎంపీపీ గారు వచ్చారు టోటల్ గా ఈ సుల్తానాబాద్ డివిజన్ ఒక 33 కోట్ల తో పన్ను శాంక్షన్ అయ్యి మన ఎమ్మెల్యే గారు చెప్తూ ఇందున్న మైనర్స్ వాటి పరిచయం అన్ని విధాలు కూడా పంట పొలానికి నీళ్లు పోయినప్పుడే మనకు కరెక్ట్ మెట్పల్లి కాన్స్ మొదలు పెడితే మన రెండు వరకు సారి ఎస్సీ గారు ఉన్నారు ఇప్పుడు పోచంపాడు నుంచి మనకు నీళ్లు రావాలి జనరల్ గా ఏమవుతుందంటే పోలీస్ ఇచ్చేసరికి మనకు ఫుల్లుగా వస్తున్నాయి వాళ్ళు దాటిపోయింది కాబట్టి దాంట్లో మెయింటెనెన్స్ ఉంటాయి అన్నట్టు ఖరీఫ్ సీజన్ వరకు మనకు 100% డివిజన్ చూస్తారు తర్వాత బిఐండి ఎల్ఎండి ఆ 39/42 దగ్గర ఆ టైర్ అంటే గుండారం ట్యాంకర్ కాకపోతే కొన్ని ఏరియాస్ లో స్విచ్ తీసుకెళ్తున్నారు కొన్ని ఏరియాస్ లో స్విచ్ కాన్స్టెంట్స్ పరిధి సో అది మంచి సూచన చేశారు దానికి టార్గెట్ ఉంది కనాల్స్ ఇంది గనక మనకు సక్రమంగా నీళ్లు వస్తాయి ఇప్పుడు మనం దీనిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది అయిపోయిన తర్వాత ఎట్టెస్ట్ అయితే ప్రాజెక్ట్ D83 D86 కెనాల్స్ కింద ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయో వాటిని అన్ని పూర్తి చేయాలని చెప్పి వాటిని పూర్తి చేస్తేనే మరి కనీసం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత కిందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నీళ్ళు అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయి ఇప్పుడు ఎస్టిమేట్ చేయడం జరుగుతూ ఉంది D86 ఎస్టిమేషన్ దగ్గర దగ్గర పూర్తి వచ్చినాయి D83 కూడా ఇంకా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా బహుశా అది కూడా ఇంకా వారం 10 రోజుల్లో పూర్తి అవుతుందేమో ఈ రెండు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వీటి రిపేర్ కొరకు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది రిపేర్ జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే అవి రిపేర్ అయితేనే కిందికి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక నియంత్రణ ఉంటుంది వాటికి లేకపోతే కష్టమైంది దాదాపు ఒక 250 చెరువులను పంపించి ఈ సంవత్సరానికి చేయాలా ఒక 250 చెరువులు చేస్తేనే మనం దానికి మరి మేలవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరానికి వర్షాలు లేవు నీళ్ళు వచ్చినట్టయితే ఆ చెరువుల కూడిక వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది దాని కొరకు గాను డిపార్ట్మెంట్ సర్వే చేసి వాళ్ళు కూడా ఎస్టిమేషన్ తయారు చేసి పెట్టినారు అదే డిపార్ట్మెంట్ సూచనతోని దాదాపు ఒక ప్రైవేట్ పీపుల్ పిలిచి ఒక 102 చెరువుల్ని సర్వే చేయించడం జరిగింది సమయం ఇది ఒకటి మంచి సమయం కలిసి వచ్చింది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఈ సమయం వాస్తవంగా కరువు ఉంది ప్రజలకు కష్టమైతా ఉంది నీటి కటకట ఉంది కానీ దీన్ని మనకు అనువుగా మార్చుకోవడానికి మరి మిషన్ కాకతీయను ఎఫెక్టివ్గా పనిచేసుకుంటే దీంతో మనకు మేలైతే అనే ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశం కాదు మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గతంలోనే దాదాపు 700 కోట్ల రూపాయలతో ఒక ప్రపోజల్ తయారు చేయడం జరిగింది నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి D83 D86 కెనాల్స్లోకి పంప్ చేయడానికి వీలుగా అది ఆ ఆలోచన ఎందుకు దాన్ని ఎకనామికల్ వైబ్రే అయితే ఉద్దేశంతో కాదో కానీ దాన్ని అది పెండింగ్ చేయబడదు కానీ ఇప్పుడు ఒక అవకాశం వస్తా ఉన్నాం ఇప్పుడు ఏంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి తెలంగాణ అంతటికి కూడా నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం ఈ కార్యక్రమంలో మనకు ఏదైతే అదనంగా మనకు కావాల్సినటువంటి నీరుందో దాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుందాం దాన్ని మీరు సజెస్ట్ చేస్తే మరి ఎక్కడి నుంచి మనకు వస్తుంది మనకు మనకు పైన ఉన్నటువంటి ఏ హైట్ నుంచి మనం నీళ్ళు తీసుకుంటే నేరుగా మన D83 D86 కెనాల్స్ నీళ్ళు వస్తుంది దాని నుంచి మనకు ఎంత పరిమాణం వాటర్ దానికి ఎంత అవసరం ఉంటే దీనికి ఎంత అవసరం ఉంటుంది స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేస్తే దీని ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటే దాన్ని ముఖ్యమంత్రి గారు చూపించడానికి అవకాశం ఉంటుంది తప్పని పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి గారు దీనికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి నీటి వనరులు కనుక ఉన్నట్టయితే ప్రజలు బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది నీటి వనరులు లేకపోతే ప్రజలు వాళ్ళ బ్రతుకులు చిన్నాభిన్నమై వలసలు వెళ్లే పరిస్థితి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపు 25 వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అంటే లక్ష్యం ఆలోచన ఏంటి అన్నిటికంటే ప్రజలు ఇంత వాళ్ళకు వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతకగలిగితే ప్రజలు సంతోషం ఉద్దేశంతోనే మరి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఉంటాయో ఈ D86 కి అవి కట్ చేసి చొప్పదండి నుంచి కానీ మనకు వచ్చే దగ్గర నుంచి కానీ స్లూయిస్ ఆ సైడ్ కెనాల్ ఇచ్చి
దానికి స్లూస్ ఇస్తే ఆ నీళ్లు అక్కడనే సరిపోతాయి. ఈ D86 కెనాల్ నేరుగా మన సుల్తానాబాద్ దాకా పట్టుకొస్తే శ్రీరాంపూర్కు అంతన అన్నది నా సూచన. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నడూ కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దయచేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా D86 D83 ఇల్లంపల్లి నుంచి ఫీడ్ అయ్యేటట్టే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మీరు ఆ ఎన్ని తొందరగా అతి తొందరగా మరి ఆ ఎస్టిమేట్స్ కనుక పూర్తి చేసి ఎమ్మెల్యే గారు కనుక ఇస్తే ఖచ్చితంగా కూడా ఈ పని అవుతుంది. సైలు కూలిపోయి చాలా మంది ద్విచక్ర వాహనాలు పెద్ద వాహనాలు కూడా పడి యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ మధ్యనే సుల్తానాబాద్ నుంచి నీర్కులకు వెళ్లే మార్గంలో అక్కడ మోరీ కూలిపోయి ఒక 4 యాక్సిడెంట్లు జరిగి అందులో పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న లేటెస్ట్గా జాతర దగ్గరికి వస్తూ ఎస్ఐ గారు కూడా ఆ ఎదురుగా వచ్చేటువంటి వెహికల్ గమనించి కట్ చేసే సందర్భంలో, అంటే ప్రతి మోరి దగ్గర గైడ్ వాళ్ళు ఇవ్వకుండా వాటి మోరి కట్టేసి అట్లాగే ముందు వెనుక సైడ్ స్పీడ్ బ్రేకర్లు కానీ రిపేర్ లేక అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఆ డిజైనింగ్లో కొంత మార్పు చేసి ప్రస్తుతానికి ఈ కరువును అధిగమించడానికి మన తలాపు నుంచి హైదరాబాద్ పోతున్నాయి సార్ నీళ్లు. దయచేసి చిన్న విన్నపము, ఇప్పుడు గెర్రేపల్లి చెరువు వద్ద ఒక వాల్ పెట్టడం జరిగింది, దాన్ని మన ఎమ్మెల్యే గారు సభ దృష్టికి తీసుకెళ్లి ఈ కరువును ప్రస్తుతం ఈ 3 నెలల కరువును అధిగమించడానికి ఎప్పుడో వారంలో ఒక్కరోజు కనుక ఈ పైప్ లైన్ నీళ్లు మనకు విడిచిపెట్టి కుంటలు నింపినట్టయితే ఈ మంచినీళ్ళ భారీ కరువు నుంచి మనం బయటపడే అవకాశం ఉందని చెప్పి వారికి ఇరిగేషన్ అధికారులతో కానీ మీటింగులు పెట్టిన దాఖలు లేవు. కానీ మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. రైతుల కోసం ఇల్లంపల్లి నీళ్లు ఎత్తవాడుకోవాలని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అధికారులతోని సూచనలు సలహాలు తీసుకొని D86 D83ని మనకు అనుసంధానం చేయాలని మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏది ఏమైనా కూడా చరిత్రలా మీరు నిలిచిపోయేటువంటి పరిస్థితి. ఇల్లంపల్లి కనుక వాటర్ తీసుకొస్తే మీరు పెద్దపల్లి నియోజకవర్గంలో మరో అది ఏ రకంగా చెప్పాలనే ఉద్దేశంతో అది అపర భగీరథుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి పేరుందో ఇల్లంపల్లి కనుక నీళ్లు తీసుకొస్తే కంపల్సరీ మీరు పెద్దపల్లి నియోజకవర్గంలో అపర భగీరథుడు అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సరే రాజకీయాలు ఎక్కడున్నా ఏది ఏమున్నా కూడా పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలు మిమ్ముల ప్రతిరోజు అది దీవించేటువంటి పరిస్థితి వస్తుంది. కెనాల్ నుంచి 86 నుంచి 83 నుంచి కెనాల్ నుంచి వస్తా ఉంటాయి వాటర్ అన్ని కూడా. మరి ఇప్పుడు ఉన్న మనకు ఇప్పటి వరకు వచ్చినప్పుడు అధిక శాతం వరకు రేగడి వంతి గుంట వరకు అతి కష్టం పైన పోయేవారు. మరి అక్కడ క్లోజ్ అయ్యేవారు కింది చివరి ఆనకట్ట వరకు పోయేది కాదు. ఇప్పుడు మన యొక్క ప్రభుత్వ రాష్ట్రం ఏంటంటే ఎమ్మెల్యే గారి ఆలోచన విధానము చివరికి ఆయకట్టు వరకు నీరు అందించాలన్నదే ముఖ్యమైన లక్ష్యం. ఇప్పుడు SRSP వాటర్ నుంచి మరి ఇదంతా కూడా మనం చేయాలంటే దీనికి అధికారులు కూడా సహకరించాలి. మరి మేము ఇక్కడ ఈ యొక్క SRSP కెనాల్ పైన అద్దెలు కూడా నిర్వహించాలి సార్, ఎందుకంటే అది భూములు రైతులు అందరూ కూడా ఆక్రమించుకుంటూ పోతున్నారు. మరి ఈ యొక్క వాటర్ వచ్చేటి మన సుల్తానాబాద్ ఇప్పటి వరకు కూడా ఎండిపోలే చెరువు. ఇప్పుడు నీళ్లు లేక 3 ఏళ్ల నుంచే రైతులు పంటలు లేక అల్లాడుతున్నారు. కనీసం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 5000 రూపాయలు అప్పు చూపచ్చు. అట్లా చాలా ఇబ్బందులు అవ్వడం 30 ఏళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా పెద్దగా సంపాదించుకునేది లేదు. చిన్న ఆధార పరంగా ఏమైనా వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు పోతే అని అనుకోము ఈ 2 ఏళ్ళు, కానీ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా అన్నను గెలిపించుకొని మనం ప్రభుత్వంలో ఉండే ఒక అవకాశం ఉంటే మనకు అవకాశం ఉన్నది. తెలంగాణ ఉద్యమం శాసనసభ విజయనగర్ 400 ఇల్లు ఇచ్చిండు, ఇప్పటికి అది అతి లేదు గది లేదు. మన దగ్గర ఒక ఓదల హెడ్క్వార్టర్కి ఇచ్చింది 50 ఇండ్లు. సామాన్యమైతే చిన్న అక్షరాలు కూడా తాటికాయంత అక్షరాలు చూస్తాయి. వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 ఇండ్లు ఎక్కడ ఎక్కడ చూస్తారు. దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టి కేవలం పెద్దపల్లి నియోజకవర్గం 6 మండలాల్లో 6 తెలుగుదేశం పార్టీ కాలువ లైనింగ్ చేసింది. అంతకుముందు నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంకు ముందు ఈ నియోజకవర్గంలో కాలువ లభింది. SRSP నీళ్లు తీసుకొచ్చింది. మనం దాన్ని 400 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు మరి లైనింగ్ నడిచేటువంటి సందర్భంలో మన ఓదల మండలం ఎండింగ్లో జీలకుంట కూడా రావడం జరిగింది. సుల్తానాబాద్ మండలం అదేవిధంగా జూలపల్లి మండలం కూడా మరి కాలువ లైనింగ్ పరిశీలన కోసం రావడం జరిగింది. అంటే మన 400 కోట్లతో 4 అభివృద్ధి చేసినామంటే
ఈరోజు ఇప్పుడు ఆ కాలో లైనింగ్ అంటే దాదాపు 3.5 కోట్లు అవుతుంది. ప్రజలకు ఎక్కిచ్చు తెలుసు, ఓట్ల ఓటర్ ఓట్లేసి మీదికి ఎక్కిచ్చు తెలుసు, ప్రజలకు దించు కూడా తెలుసు. ఇవాళ ఏదో ఇట్లా అవుతుంది, అద్భుతం జరిగిపోతా ఉంది, ఏదో అవుతుందని అనుకోవాలి. భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం నీతి ఉన్నాం, నిజాయితీ ఉన్నాం, కష్టపడ్డాం, ప్రజలకు సేవ చేసినాం, ప్రజలకు సర్వీస్ చేసినాం, రైతులకు మనందరి కష్టాన్ని జారబోసినాం. ఇవాళ మనం ఏం తప్పు చేయలే. అసెంబ్లీ రాగానే చెప్తాడు, పేన అసెంబ్లీలో ఏం చెప్పిండు, 100,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామన్నాడు. నిన్న చెప్తాడు 30,000 ఉద్యోగాలకు ఇస్తాడ, మళ్ళా 2 ఏళ్ళు పూర్తి వరకు 100,000 ఇస్తాడు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినట్టు పాప అంటే ఏం పాపం, ఏం పాపం చేసి ఇక్కడ రైతు సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి గ్రామ గ్రామాన మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇది పెద్దపల్లి నియోజకవర్గం ప్రధానంగా ఓదెల శ్రీరాంపూర్ మండలాలు 2 మండలాలు కూడా కంచుకోట, సుల్తానాబాద్ ఎలియట్ జూలపల్లి కూడా కంచుకోటలు మరియు అన్ని గ్రామాలలో కూడా మన కార్యకర్తలు ఎంతమంది ఉంటాం అంతమంది. ప్రతి విలేజ్ లో కూడా మనకు 50 నుండి 100, 150, 200 కార్యకర్తలు ఉన్నాయి. ప్రతి కార్యకర్తలు ఇంటి మీద జెండా ఎత్తి ఆ రోజు ఉదయం 8 గంటలకే మరి గ్రామ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆ గ్రామంలోనే అందరు కార్యకర్తలు కలిసి మరి జెండా ఎత్తుకొని ఏదైతే విలేజ్ కు 10 కానీ 5 కానీ 15 కానీ 20 కానీ ఎన్ని మోటార్ సైకిల్ ఉంటాయని మరి మీరు ఏదైతే ప్లేస్ ఇస్తామో ఇలా ఇండ్లు ఏవైనా పంచాయతీ పెడితే ఆ ఇండ్లు ఇవ్వలేక ఆ 3 ఎకరాలు ఇవ్వలేక ఆ ఎవరైనా తుక్కోవాలన్నా కాడ మీకు 12% రిజర్వేషన్ ఇస్తానని వాంతో పంచాయతీ పెట్టిద్దాం, ఎవరైనా లంబడాలన్నా కాడ 12% రిజర్వేషన్ ఇస్తానండి వాళ్ళకు. తర్వాత ఇక్కడ లోకల్ నాయకులు విపరీతమైన అవినీతి చేస్తారు. ఎవరైనా మాట్లాడుతున్నావా, ఎవరైనా మాట్లాడుతున్నాం? ఇలా రుణాలు ఏది బీసీ రుణాలు ఉన్నాయి, బీసీ ఎస్సీ రుణాలు ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నోళ్ళు పోయి ఆడ పోయి బ్యాంకుల దగ్గర కూర్చొని ఎమ్మెల్యే తోటి ఫోన్ చేయించుకొని ఎంపీడీ దగ్గర కూర్చొని మొత్తం మంది తీసుకొచ్చుకుంటారు. అన్న నేను కూడా కొంచెం వెయిట్ చేస్తాను. ఎందుకు వెయిట్ చేస్తాను అంటే వానికి లోన్ మీ కళ్ళ ముందర ఉన్నోనికి రావాలా? 80,000 సబ్సిడీ వచ్చిన తర్వాత రాకముందు కొట్లాడితే ఎందుకైనా పంచాయతీ? ఇప్పుడు మీరన్న లోకల్లో పంచాయతీ చేయాలి కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అన్ని కూడా లిస్ట్ తీసుకుంటారు సార్ అన్న. ఆ ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఏమేమి తీసుకుంటారు, ఏమేమి తీసుకున్నారు? ఒకటేమో వాళ్ళు చేసే తప్పుడు పనులు ఉన్నాయి మండల పరిషత్లో. మనం 5 సంవత్సరాలు ఉన్నాం, మనం 9 మంది పాలక సభ్యులు మరియు నా తోటి ఉద్యోగస్తులకి మరి ఈరోజు మనకు గౌరవ కలెక్టర్ గారి ప్రోగ్రాం ఉండే లేట్ కావడం వల్ల మరి వీడియో కాన్ఫరెన్స్ మళ్ళీ నాకే తప్పకుండా మేడంను తీసుకొస్తామని మరి ఆర్డీఓ గారు వచ్చినందుకు ఆర్డీఓ గారి ప్రోగ్రాంల విషయానికి వస్తే సార్ ఫీజుల ద్వారా 301 మందిని అక్షరాస్యం చేయడం జరిగింది. ఇక మిగిలిన 839 మీరు చెప్పి మరి గ్రామస్తులతోటి ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. మీ ఆధ్వర్యం April 2వ తేదీ నుంచి 100% మేము వినియోగంలోకి తెస్తాము అనేది అందరితోటి నిలబడి ప్రతిజ్ఞ చేయిద్దాం. ఇప్పుడే ఆర్డీఓ గారి ముందటనే చేయిద్దాం. ఓకే అండి, నేను చెప్పినట్లు చెప్పండి. సుద్దాల గ్రామ ప్రజలమైన మేము స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మా గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు April 2వ తారీఖు 2016 నుండి మా గ్రామంలో అందరము కూడా మరుగుదొడ్లను వాడుకుంటామని బహిరంగ మల విసర్జన చేయమని మా గ్రామ పరిశుభ్రతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. సో April 2 నుంచి తప్పకుండా సుద్దాల గ్రామంలో కూడా అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తూ అట్లే మండల పరిషత్లో కూడా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో April 2 నుంచి బహిరంగ మల విసర్జనను నిషేధిస్తున్నాం. దాన్ని ఎవరైనా వ్యతిరేకించి బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళ పైన 500 రూపాయల జరిమానా వేస్తామని తీర్మానం చేయాల్సిందిగా ఎంపీపీ గారిని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ మండలం అన్నింటిలో మంచి ఉంది, దీంట్లో కూడా మీరు నెంబర్ 1 ఉండాలి, సీఎం గారికి తెలవాలి సుల్తానాబాద్ మండలంలో స్ట్రిక్ట్గా ఈ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని. మీకు అందరు కూడా తెలుసో లేదో వేరే కాన్స్టిట్యూన్సీలో అయిపోయినప్పటికీ కూడా అంటే మనం చూస్తున్నాం అక్కడ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ కేవలం అంటే లాటరీన్ రూమ్ మాత్రమే కంప్లీట్ కావడం జరిగింది,
దాంట్లో క్వాలిటీలో కూడా వాళ్ళకన్నా మనది దాదాపు 10 రెట్లు మెరుగ్గా ఉంది. కాబట్టి మనం అన్ని రకాలుగా ఐఎస్ఎల్ అంటే మరుగుదొడ్డి నిర్మించుకున్నాం, ఇంకుడు గుంత నిర్మించుకున్నాం, ఇప్పుడు వాటిని వాడుకలోకి కానీ తెస్తే 100% వాడుకలోకి తెచ్చినట్లయితే తప్పకుండా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంత కష్టపడ్డది ముఖ్య విషయం కాదు, దాన్ని వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా గమనించి తప్పకుండా ఏప్రిల్ 2 నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా బయటికి పోకుండా మీ యొక్క మరుగుదొడ్డిని ఉపయోగించాలని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది సార్. ఎందుకంటే వాళ్ళు ఈ గ్రామం లోపల కట్టుకుంటే ఈ విధంగా మనకు లాభాలు జరుగుతాయి, హాని జరుగుతాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎవరు కానీ వాళ్ళు చెప్పిన యొక్క మాటలను సిటీ కేబుల్ ద్వారా ప్రజలకు తెలియపరిచి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ మా సుల్తానాబాద్ మండలం లోపల 100% రావడానికి సిటీ కేబుల్ వారికి కూడా మా సుల్తానాబాద్ మండలం తరపున సుద్దాల గ్రామస్తుల తరపున కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యాభివందనాలు. ఆ సారుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. మండలం లోపల ఎప్పుడే కానీ ఐఎస్ఎల్ దాని మీద సార్ రావడం మీకు ఎంతవరకు అయింది మేడం? మరి ఎక్కడైందని అటు అధికారులను, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని తెలుసుకోవడమే. నేను మా సుల్తానాల లోపల 0 ఉండే. అప్పుడు సార్ ఒక్కసారి వచ్చింది, సార్ వచ్చి ముగ్గు పోసిపోయిన తర్వాత సార్ వచ్చింది, ఆడియో సార్ వచ్చిండు పోసిపోయిన, మరి మీ మాట ఏంటంటే వాళ్ళు భయానికి అందరు దందాన్ని పోసుకోవడం కూడా జరిగింది. ద్వారా ఉపాధి హామీ పథకం లోపల చదువు చెప్తారా, అలా అవన్నీ పేరు మందమన్నా నేర్చుకోవాలంటే మా పని మాకే, మీరా చేయండి దిద్దుపిత్తాన్లని. మీరందరూ ఉపాధి కూలీలు వాళ్ళందరూ ఈజెస్ వాళ్ళు మీరు అంటున్నారట, తప్పనిసరిగా అది నేర్చుకోవాలి. మీరు సంత వేలుతోని వచ్చిన వాళ్ళకు మాత్రము మీ అకౌంట్లో డబ్బులు పడాయి, ఇక మీకు సశక్తి నుంచి డబ్బులు ఇవ్వము, ఈ రేషన్ బంధు, ఈ పింఛన్ బంధు అన్ని బంధు వేస్తాను. తప్పనిసరిగా మీరు పేరు మందము చదువు నేర్చుకోవాల్సిందే. మనం కట్టిన ఐఎస్ఎల్ను ఉపయోగంలోకి తెచ్చి వాటిని ఉపయోగించుకుంటేనే మనం 100% సక్సెస్ఫుల్ అయినట్టు నేను అనుకుంటున్నాను. మన గతంలో కూడా గ్రామ సభలో తీర్మానం చేసుకున్నాం ఏమని, ఈ మొత్తం ఐఎస్ఎల్ అయిపోయిన తర్వాత ఒక బ్యానర్స్ ఒక 4 దిక్కుల గ్రామానికి 4 దిక్కుల బ్యానర్స్ ఎవరైతే ఉల్లంఘిస్తారో, మల విసర్జన బయట పోతారో వాళ్ళకు ఒక 500 జుర్మానా, అలాగే మనం మన జబ్బు సాటించి చేసి దాంతో కూడా చెప్పేసి అట్లా కూడా తర్వాత మన ఆడియో గారి సహకారంతో రేషన్ లేకపోతే కరెంటు ఇవన్నీ సప్లై పనిచేసి వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చి